నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాల కారణంగా స్కూల్స్ కు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా గుంటూరు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు అధికారులను అలర్ట్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా వర్షాలపై పరిస్థితిని సమీక్షించారు. సీఎం చంద్రబాబు ఆయన పర్యటనను రద్దు చేసుకుని వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని, పూర్తి అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్రింది స్థాయి నుండి రాష్ట స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాలు వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతో ఉంటే ప్రజలు ఇబ్బందులను తగ్గించవచ్చని తెలిపారు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. పట్టణ ప్రాంతంలో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాలని తెలిపారు. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. వర్షాలు వరదలు కారణంగా త్రాగునీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అల్లూరు జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగిందని, వాటిపై అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టాలన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలన్నారు. కలుషిత ఆహార ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఏజెన్సీలలో జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని, ఈ విషయంలో కఠినంగా ఉండాలి అని తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు. తద్వారా ప్రజలకు సత్వర సాయం అందుతుందన్నారు. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడాలని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలు సమాచారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాలు వరదలపై ఆయా ప్రాంతాల ప్రజలు ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపాలన్నారు. విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తమను ఆదుకుంటుంది అనే నమ్మకం వారికి కల్పించేలా అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందన ఉండాలని ఆయన తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తారని తెలిపారు. విజయవాడలో కొండ చర్యలు విరిగి ఇంటిపై పడిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08632234014 నెంబర్కు గానీ, 9849904013కు గానీ ఫోన్ చేసి సమస్యను తెలియచేసి తక్షణ సహాయం పొందవచ్చన్నారు. ఈ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే నసీర్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు. పాదకుంటూరు, వినోబానగర్, మధ్యరాల కాలనీలో వర్షపు నీరు 3 అడుగుల లోతుల్లో ఇళ్లలోకి చేరడంతో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సందర్శించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి రాకుండా చేసేందుకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. నార్త్ సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో పోలీస్ సిబ్బందికి మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఆరోగ్యం గురించి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ చైర్మన్ డేగల ప్రభాకర్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని తెలిపారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించిన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ కు డాక్టర్ల బృందానికి ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉచిత వైద్య సేవలు అందించారు. మనం ఈరోజు మన ప్రైమ్ హాస్పిటల్స్తో పాటు కోఆర్డినేట్ చేసుకుని పోలీస్ సిబ్బందులకి ఎస్పెషలీ 50 ఇయర్స్ ఫస్ట్ ప్రయారిటీగా, తర్వాత 40 ఇయర్స్ యాన్యువల్ మాస్
మరి పోలీసులు ప్రజల్ని కాపాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ కూడా బాగుండాలని చెప్పేసి వాళ్ళు బాగుంటేనే మనకి ఏదైనా కానీ చూడగలరనే ఒక ఉద్దేశంతో మంచి కార్యక్రమం మరి సాదృష్టిలో పెట్టుకొని అలా పోలీస్ సిబ్బంది అందరిని కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఈ మంచి కార్యక్రమంలో మరి ఆర్గనైజేషన్లో చక్కగా మమ్మల్ని కూడా పాల్పంచుకునేటట్టుగా ఈ రోజున ఈ కార్యక్రమం దీనికి చేసినటువంటి పోలీస్ సిబ్బంది అక్కడ అందరికి కూడా, అలానే ఇక్కడ ఉన్నటువంటి మా హాస్పిటల్లో ఏదైతే సూపర్ స్పెషాలిటీస్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ బృందం అందరూ కూడా శ్రద్ధ తీసుకొని మరి మన పోలీసు వారు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పేసి మా యొక్క మేము కూడా ఎస్పీ గారికి తెలియపరచడమైంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రెండు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసిముద్దయింది. డ్రైనేజీ కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరింది. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పీకలవాగును పరిశీలించారు. నీరు నిల్వకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిత్తూరు నగరంలో కురుస్తున్నటువంటి వర్షాలు నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రంలో కూడా నాన్ స్టాప్గా వస్తుంది. దీనికి సంబంధించి చిత్తూరు కార్పొరేషన్లో మరి ఎక్కడ ఏ ఏరియాలో కూడా వాటర్ సానిటేషన్ లేకుండా మొత్తం యంత్రాంగం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. యంత్రాంగం మొత్తం కూడా ఫీల్డ్లో ఉన్నారు. అదే మాదిరిగా మనకు కాల్ సెంటర్ కూడా ఒక ఓపెన్ చేసి 24/7 అక్కడ కూడా సిస్టమ్ పెట్టడం జరిగింది. అనుకోండి అది ఎవరైనా సరే ప్రజలు ఎక్కడైనా సరే వాటర్ సాచురేషన్ కానీ లేకపోతే ట్రైన్స్ బ్లాక్ అవుతాం కానీ ఇలా ఇష్యూస్ ఉంటే దయచేసి కాల్ సెంటర్ చేసి చెప్పండి. ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి సాధారణ నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో డ్యాం 26 గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇతర నాయకులతో కలిసి మంత్రి భరత్ మీడియాతో మాట్లాడారు. అమరావతి అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. సెప్టెంబర్ 1 నాటికి చంద్రబాబు మొదటిసారి సీఎంగా ప్రమాణం చేసి 30 ఏళ్లు గడుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన చేసిన సేవలను తెలియజేస్తూ సంబరాలు నిర్వహించనున్నట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. 2019లో సీఎంగా చంద్రబాబు వచ్చి ఉంటే రాజధాని అమరావతి స్థితిగతులు మరోలా ఉండేవని చెప్పారు. చంద్రబాబు గారు కానీ అట్లే కంటిన్యూ అయిండింటే కాన్స్టిట్యూషన్లో మనకి దుబాయ్ లాంటి కాన్స్టిట్యూషన్ ఉండింటే మనకు కూడా చంద్రబాబు గారు అట్లే కంటిన్యూ అంటే దుబాయ్ కన్నా మించిపోయేది మన ఆంధ్రప్రదేశ్, లేదంటే సింగపూర్ కన్నా మించిపోయేది. వారు దురదృష్టం కొద్దీ మనకి సిస్టమ్ ఉంది, ఒక డెమోక్రసీ, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. సో 2004లో మన పార్టీ వెళ్ళిపోవడం, 15 ఏళ్ళు ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేశాము. అప్పుడే స్టేట్ స్ప్లిట్ కావడం జరిగింది. 9 నుంచి 14లో స్ప్లిట్ కావడము, దాని తర్వాత రివైవల్ అంటే క్రైసిస్లోనే సార్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, సార్ కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ ఈజ్ ద బెస్ట్. అందుకనే అరండల్పేటలోని అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గౌరీశంకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి విశిష్టతను తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న, స్మరించిన సకల సౌభాగ్యాలు కలుగుతాయని అన్నారు. జయ శ్రీమన్నారాయణ. జీవించుకోవడం కలసాలకి కలసి శ్రీ వరలక్ష్మీ దేవత
ఆవిడ గురుగు మహర్షి కుమార్తె అమ్మవారు, కానీ భార్గవి అని పిలిస్తే చాలా సంతోషపడు. భార్గవి 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 జన్మ జన్మని అమ్మా జన్మాంతర సుకృతం చేసా మా తల్లిదండ్రులు వారి పూర్వీకులు చేసుకుని తపశక్తి చేత, యోగ శక్తి చేత, దైవబలం చేత మాకు మానవ జన్మ సంప్రాప్తి. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.